హలో ఫ్రెండ్స్, శ్రీ ఓం ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చి అల్లం పచ్చడి. అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కొలతల్లో చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. మరి ఆలస్యం చేయకుండా చేయడం ఎలాగో చూద్దాం. కాలు కిలో అల్లాన్ని తీసుకుని ఒక గిన్నెలోకి నీళ్లు వేసుకుని అందులోనే ఒక రెండు సార్లు క్లీన్గా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లకి మొత్తం తీసేసుకున్నాను. అల్లం తీసుకుని దాని మీద ఉండే తొక్కుని ఇలాగ చాకు తీసుకుని పైనంతా తీసేసుకుంటున్నాను. ఇలాగ పైన మాత్రమే తీసుకోవాలి. కొంచెం కింద పెట్టామనుకోండి అల్లం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలాగ పైన తొక్కు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను అల్లాన్ని క్లీన్ చేస్తున్నాను కదా, అలా చేసుకోవాలి. మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక క్లాత్ మీద వేసి దాన్ని ఒక గంట రెండు గంటల పాటు బాగా ఎండల్లో ఎండబెట్టాలి. అందులోన తడి అస్సలు ఉండకూడదు. తడి లేకుండా ఉంటేనే అప్పుడు మాకు ఒక సంవత్సరం పాటు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. చూడండి, ఎండిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కిలో అల్లానికి 1/4 కిలో చింతపండు తీసుకున్నాను. ఎంత అల్లం తీసుకుంటామో అంత చింతపండు తీసుకోవాలి. తీసుకుని దాన్ని గిన్నెలోకి వేసుకుని రెండు సార్లు క్లీన్గా కడుక్కుని అందులో నీళ్ళన్నీ వంపేసుకుంటున్నాను. వంపుకుని అందులోకి మంచినీళ్ళు వేసుకుంటున్నాను. మంచినీళ్ళు చింతపండు మునిగి పైన కొంచెం ఉండేలాగా చూసుకోవాలి. చింతపండు బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి నీళ్లు బాగా చింతపండు మునిగి పైన కొంచెం ఉండేటట్లు వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎన్ని వేసుకున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి ఇలా మొత్తం కలుపుకుని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టుకుంటున్నాను. గ్యాస్ మీద పెట్టిన తర్వాత చింతపండుని ఇలాగ ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదనుకోండి అడుగు మొత్తము మాడిపోతుంది. చింతపండు దగ్గర పడుతున్న కొద్దీ అడుగు మాడిపోతుంది. కాబట్టి బాగా గరిటెతో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. చింతపండు దగ్గర అవుతున్న కొద్దీ అసలు వదలకుండా అలాగే గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, లేదనుకోండి అడుగు మాడిపోతుంది. నేను గ్యాస్ మీద పెట్టేసి 20-25 నిమిషాలైంది చింతపండుని. చూడండి ఎలాగ నీళ్ళన్నీ ఇంకిపోయి ఎలాగ దగ్గరికి అయ్యిందో. ఇలాగ ఉంటే చాలు మాకి. ఇక్కడ నేను 1/4 కిలో అల్లానికి 1/4 కిలో బెల్లం తీసుకున్నాను. ఎంత అల్లం తీసుకుంటే అంత బెల్లం తీసుకోవాలి మనము. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేస్తున్నాను. బెల్లాన్ని మనము పెద్ద పెద్ద ముక్కలు వేసుకోకుండా చిన్నగా ఇలాగ కొట్టుకుని వేసుకుంటే బెల్లము తొందరగా కరిగిపోయి చింతపండు బెల్లము అనేది తొందరగా ఉడుకుతుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగ గ్యాస్ మీద ఉడకబెట్టుకోవాలి. చూడండి బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా దగ్గరికి పడింది. ఇంత అయితే చాలు మనకి. చింతపండుని ఉడికించుకునేటప్పుడు మనము గ్యాస్ని హైలో కాకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు మొత్తము చల్లగయ్యేదాకా వదిలేయాలి. చింతపండు చల్లారేలోపు అల్లాన్ని కట్ చేసుకుంటున్నాను. అల్లము బాగా ఎండిపోయేటట్టు చూసుకోవాలి. అస్సలు తడి అనేది అస్సలు ఉండకూడదు. సంవత్సరం దాకా నిలువ ఉంటుంది కాబట్టి అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. అల్లాన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. 1/4 కేజీ అల్లానికి నేను ఇక్కడ 100 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇలాగ తొక్క తీసుకుని నీట్గా చేసి పెట్టుకున్నాను. 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారము తీసుకున్నాను. ఉడకబెట్టుకున్న చింతపండు రసము మరియు బెల్లం కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒకటే వేసుకుంటున్నాను. ఇప్పుడు మెత్తగా కాకుండా ఇలాగ బరక బరకగా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వెల్లుల్లిపాయలు మరియు 100 గ్రాముల ఉప్పు తీసుకున్నాను కదా, అందులో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇలాగ మెత్తగా వేసుకోవాలి మొత్తము.
మిక్సీకి వేసి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం తీసుకుని చల్లారిపోయింది కదా మనకి చింతపండు గుజ్జు, అందులోకి మొత్తము దీన్ని వేసేసుకుంటున్నాను. ఇందులోకే ఇప్పుడు ఆ మిగిలిన ఉప్పు మొత్తం వేసేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు మనము అందులోన అస్సలు నీళ్ళు ఉండకుండా ఇంకిపోయేటట్టు చూసుకోవాలి. మరియు 100 గ్రాములు కారం తీసుకున్నాను కదా, 100 గ్రాములు తీసుకున్నాను కారము, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా వేసుకుని ఇందులోన బాగా గరిటె పెట్టి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిపిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత మనకి పచ్చడి అనేది ఇలాగా మెత్తగా ఉండేటట్లా వేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులోకి నేను 1 కాల్ లీటర్ అంతా నూనె వేసుకుంటాను. 1/2 కేజీ అల్లానికి 1/2 లీటర్ నూనె తీసుకున్నాను. పోపు కోసము 50 గ్రాముల ఆవాల జీలకర్ర, 100 గ్రాముల శనగపప్పు, 4-5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కింది, అందులోకి శనగపప్పు వేసుకుని దొరగా వేయించుకుంటున్నాను. శనగపప్పు కొంచెము ఎర్రగా అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను. అవి బాగా చిట్టపట్టలాడేదాకా వేయించుకోవాలి. లాస్ట్కి దించుకునే ముందు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు మొత్తము వేగిపోయింది, ఇలాగా స్టవ్ ఆపేసుకుని దీన్ని చల్లారేకి వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా పచ్చడి మొత్తము, అందులోకి దీన్ని చల్లగా ఉండే నూనెని వేసుకుంటున్నాను. వేడి వేడి నూనె వేయకూడదు, చల్లగా అయిన తర్వాతే వేయాలి నూనె. ఇలా మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చడి కోసము 1/4 కిలో అల్లము, 1/2 కిలో చింతపండు, 1/2 కిలో బెల్లము, 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారము, 100 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. పోపు కోసం 1/2 లీటర్ నూనె, 100 గ్రాముల పచ్చిశనగపప్పు, 50 గ్రాముల ఆవాలు జీలకర్ర రెండు కలిపి 50 గ్రాములు, 4-5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మేము ఈ పచ్చడిని అన్నము, చపాతి, ఇడ్లీ, దోశ అన్నిటిలోకి తినొచ్చు. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి రెడీ. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది. ఈ వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదములు.